జయదత్త ఇక ఈ సాధకుడికి తగిలేటువంటి ఏదేది ఆటంకాలు ఉన్నాయో చెప్పుకొని వెళ్తూ భేద భ్రాంతి అనేటువంటి సాధకుడికి ఉండకూడదు వ్యవహార దృష్టిలో చూస్తే సృష్టిలో ఉన్న ఒక వస్తువుకి మరొక వస్తువుకి భేదం కనబడుతుంది సృష్టిలో ప్రతి ఒక్కటి అది వేరే ఇది వేరే అని కనబడుతుంది ఈ దృష్టికి కారణం రజోగుణమే ఈ భేద దృష్టి పోవాలంటే అభేద దర్శనం కావాలి ఈ అభేద బుద్ధి సత్వగుణం వల్ల కలుగుతుంది ఈ జ్ఞానం కలిగినప్పుడు సర్వము బ్రహ్మమయంగా ఒకటిగా కనబడుతూ ఉంటుంది ఇది సత్యం కనుక మానవుడు సత్వగుణాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా మంచి గుణమే అప్పుడే భేద బుద్ధి నశిస్తుంది ఇక మిథ్యాత్మత నాస్తికులు భౌతికవాదులు ఆత్మస్థితిని ఒప్పుకోరు కదా ఆత్మ శాశ్వతమైనది అంటారు కానీ ఆత్మ అశాశ్వతమైనది అనేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఉండనట్ల ఆత్మ అశాశ్వతమైనది కానీ నిజానికి శాశ్వతమైనది ఆత్మ ఒక్కటే కొంతమంది అది కొంతమంది ఇది అంటుంటారు శాశ్వతమైనటువంటిది ఆత్మ ఒక్కటే శాస్త్రాలు పురాణాలు ఉపనిషత్తులు అన్నీ ఆత్మ నిత్యమైనది శాశ్వతమైనదని నిరూపించాయి ఈ సత్యము తెలుసుకున్నప్పుడే అజ్ఞానాన్ని తొలగించుకోవటం సులభమవుతుంది సత్యం అనే విచారాన్ని తెలుసుకోవాలి ఆత్మ ఆత్మ సత్యమే ఇక నర్మోక్తి ఇతరులని పరిహసించటం అంటే తేలికగా మాట్లాడటం అని అర్థం ఇతరులని పరిహసించటం తేలిక కదా అంటే ఎత్తివేయటం వాళ్ళని గురించి నెగతాళిగా మాట్లాడుకోవటం ఏదో తీసి పారే మాదిరిగా మాట్లాడుకోవటం తేలిక కానీ యథార్థం లేని పరిహాసాలు ఇతరుల మనస్సుని నొప్పిస్తాయి కదా అది నిజం కాదు నువ్వు మాట్లాడుతూ ఉండేది వాళ్ళ విచారంగా నిజం లేనటువంటిది నువ్వు మాట్లాడుతున్నావు కాబట్టి వాళ్ళని ఎంతో నొప్పిస్తాయి కదా ఇలా కాకుండా ఉండాలంటే నీ హృదయంలో ఉన్న నిజమైన విషయం చెప్పాలి దానిని ఆచరించి చూపాలి అలాంటి స్థితిలో ఉన్న సత్యవాది ఇతరులని పరిహాసం చేసి బాధపెట్టడు తెలుసుకున్నటువంటి వాది బాధపెట్టడు ఇది తెలుసుకోలేదు కాబట్టి బాధపెడుతూ ఉంటారు వాళ్ళు కొంతమంది ఇక ద్రోహం ఇతరులకి ద్రోహం చేసి దానివల్ల పాపం మూటగట్టుకుంటూ ఉంటారు జనాలు అందరినీ నీతో సమానంగా భావిస్తే ఈ ద్రోహ భావన పోతుంది నీకు ద్రోహం జరిగితే నువ్వెంత బాధపడతావో అలాగే నువ్వు ఇతరులకు ద్రోహం చేస్తే వారికి అలాంటి ఇలాంటి బాధే కలుగుతుంది కదా అని ఆలోచించాలి నా మాదిరిగానే ఇంకొకరు అనే విచారం కావాలంతే ఇక ఆక్రోశం ఒకప్పుడు ఇతరులే నిన్ను నిందిస్తారు దాన్ని లెక్క చేయని స్థితి అలవాటు చేసుకోవాలి కానీ సహనాన్ని కోల్పోరాదు అంతేగాక అలా నిందించే వాణ్ణి నవ్వుతూ ఆదరంగా మాట్లాడటమే సరి అయిన చికిత్స అని శాస్త్రం చెబుతుంది అలా నిర్లిప్తంగా ఉంటే ఇతరులు నిందించడం వల్ల వచ్చే బాధ నీ మనసుకి అంటనే అంటదు వాడిని నింద చేశాడా లేదా అనేటువంటి విచారమే లేకోకుండా నవ్వుతూ నవ్వుతూ ఉంటే చాలు వాళ్ళని గురించి ఇక నీకు బాధ ఏది ఉండదు కదా జయదత్త.